ग्रेटर बल्दिया एन कल संदड़ मोदलें प्रस्तुत मैं हईदराबाद डिवीजन उन्ना हईदराबाद एपड़ती दुब्बाक एन कल फलता तरवा निन्न मोन्नटि वरकू प्रस्तुतं इंका अधिकारंलो कोनसागुतुन्न टीआरएस पार्टीकि ओक प्रतिष्ठात्मकंगा मारायि ग्रेटर एन्निकलु अयिते पब्लिक ओपिनियन एला उंदि मळ्ळी टीआरएस के अधिकारं कट्टबेट्टे आलोचनलो उन्नारा लेदंटे आल्टर्नेटिव पार्टीनि एंचुकुने आलोचनलो उन्नारा कोंतमंदि पब्लिक मंत्रे उन्नारु सर मीरु चेप्पंडि इप्पटि वरकु टीआरएस परिपालन चूशारु ई ग्रेटर एन्निकल्लो कूडा टीआरएस के पट्टं कट्टे आलोचन उंदा कोत्त पार्टीनि एमन्ना चूस चेसुकोवालनुकुंटुन्नारा मेमैते ना पेरु श्रीकांत गौड् अंडि मेमु हैदराबाद डिविजन अदि మేమైతే ఈసారి బీజేపీ పార్టీకి ఓటేయాలి అనుకుంటున్నాం మేము ఎందుకంటే కళ్ళం నవజీవన్ రెడ్డి గారికి బి ఫామ్ వచ్చింది ఆయన యువకుడు విద్యావంతుడు ఆయనకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాం మేము అంటే టిఆర్ఎస్ పరిపాలనలో వైఫల్యాలు ఏంటంటే ఏం చెప్తారు ఈ టిఆర్ఎస్ పరిపాలన వైఫల్యం అంటే ఇప్పుడు పెట్టిన మొన్న ఈ 10,000 స్కీము అంత బోగస్ స్కీమే అదంతా అంత టిఆర్ఎస్ రాజకీయ నాయకులే దాని మొత్తం 5,000 వాళ్ళు 5,000 పబ్లిక్ ఇవ్వడం జరిగింది మొత్తం వాళ్ళు వాళ్ళ కోసమే చేశారు మొత్తం అది దాని తర్వాత ఈ కరోనా టైంలో కూడా వాళ్ళు ఏం అసలు ఏం చేయలేదు అసలు పబ్లిక్కి మన దుబాక ఎలక్షన్స్ వచ్చినప్పటి నుంచి మొత్తం బీజేపీయే ఈసారి మన దగ్గర జిహెచ్ఎంసీలో కూడా బీజేపీ జెండా కంపల్సరీ మన హైదరాబాద్ మీద బీజేపీ జెండా వెళ్ళడం ఖాయం అది అన్న మీరు చెప్పండి ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఇన్ని రోజులు టిఆర్ఎస్ పరిపాలన చూశారు యువకుడిగా మళ్ళీ మీరు ఏ పార్టీ అధికారంలోకి వస్తే మన గ్రేటర్ హైదరాబాద్ బాగుపడుతుందని మీరు అనుకుంటున్నారు బీజేపీకే ఓటేయాలనుకుంటున్నాం మేము టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది బీజేపీకే ఓటేయాలనుకుంటున్నాం అంటే ఈ ఇన్నాళ్లలో ఆయన రెండోసారి కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ఆయన పరిపాలనలో మీకు నచ్చింది ఏంటి అంటే ఏం చెప్తారు ప్రజలందరికీ నచ్చేలా పరిపాలన అందిస్తున్నారా లేదండి ఏం అందిస్తలేడు మా కాలనీ వరకు మొన్న వరదా నీటి సాయం కూడా అందలేదు మాకు ఏం లేదండి ఎవరు రావాలనుకుంటున్నారు ఈసారి బీజేపీ అన్న మీ ఉద్దేశం చెప్పండి ఎలా ఉంది టిఆర్ఎస్ పరిపాలన ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తే గ్రేటర్లో మన గ్రేటర్ హైదరాబాద్ బాగుపడుతుంది అనుకుంటున్నారు ప్రజెంట్ అయితే బీజేపీయే రావాలండి ఎందుకంటే టిఆర్ఎస్ వాళ్ళు మనం చూస్తుంటే వరదలు వచ్చినప్పుడు కానీ ఏమైనా వాళ్ళు హెల్పింగ్ నేచర్ ఏం లేదు ప్రజెంట్ ఇంకోటి ఏంటంటే టిఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకే సపోర్ట్ చేస్తున్నారు ఒక ప్రతి ఒక్క కొత్త క్యాండిడేట్కి ఇచ్చేసి బీజేపీ గట్టిగా పడాలి మాకు కుటుంబ పాలన కూడా ఏం లేదు బీజేపీలో ప్రతి ఒక్క యువకుడు ఎవరైతే టీఆర్ఎస్లో ఉంది అదే బీజేపీ పార్టీలో అయితే లేదండి ఇప్పుడు ఎవరు రావాలనుకుంటున్నారు బీజేపీయే రావాలనుకుంటున్నాను నా మేమైతే బీజేపీకే సపోర్ట్ మీ ఒపీనియన్ చెప్పండి ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ బాగుపడాలి అంటే మళ్ళీ కేసీఆర్ గారు పరిపాలన కంటిన్యూ అవ్వాలా లేదంటే వేరే ఆల్టర్నేటివ్ పార్టీ ఏమైనా రావాలా మీ ఒపీనియన్ ఏంటి ఒపీనియన్ అంటే ఇప్పుడు టీఆర్ఎస్ కూడా బాగానే చేసిందండి ఇంతకుముందు వరదలు వచ్చినాయి అంటే అందరికీ సహాయం అందలేదు అద్దెలోనే ఒక పక్కకు పెట్టారు మాయి ఓట్లే మాయి ఓట్లే కానీ మమ్మల్ని అసలు పట్టించుకోలేదు అద్దెల్లో అంటే అంత సీపుకు చేస్తున్నారు మాకు కూడా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి ఆంధ్ర వాళ్ళని కూడా చూసుకోవాలి మాకు ఆంధ్ర వాళ్ళకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇలా నేను ఇప్పుడు కేజీఆర్కి 3 సార్లు మంచి వేసిన నాకు ఒక నేను 4 సార్లు మంచి కేజీఆర్ అంటే అభిమానమే నాకు ఒక బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇలా ఇచ్చే సార్లు మాకు కూడా ఇవ్వాలి ఆంధ్ర వాళ్ళని తక్కువ చూపు చూడకూడదు ఓటు వేస్తున్నాం ఆంధ్ర వాళ్ళకి ఇవ్వాలి తెలంగాణ అందరం అన్నదమ్ములుగా అని కేటీఆర్ చదువుతున్నాం మంచిదే మరి మాకు కూడా ఆంధ్ర డబ్బులు ఇవ్వాలిగా అద్దెల్లోకి ఇవ్వట్లేదు అది అప్లై చేశారా మీ సేవకి వెళ్ళి అడిగారా చేసిన చాలా మందికి ఇవ్వాల సొంత ఇల్లు ఇవ్వకూడదు ఇస్తే అందరికి ఇవ్వమను ఏతే రేషన్ కార్డులో వేయమను కేసీఆర్ చేసి మేము బాగాలేదు అంటే బాగానే ఉంది కేసీఆర్ది ఇక్కడ లోకల్కి వచ్చేసరికి అక్కడ చూస్తున్నారు చిన్న చూపు చూడకూడదు ఎవరినైనా అందరే ఓట్లే అది ఇప్పుడు గ్రేటర్లో మార్పు కోరుకుంటున్నారా కొత్త పరిపాలన రావాలనుకుంటున్నారా కేసీఆర్ కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారా అంటే కేసీఆర్ మంచినే చేస్తున్నారు అందరూ బాగానే చేస్తున్నారు వరదల వల్ల మట్టికి ఫీలింగ్ అద్దెల్లో అన్న ఫీలింగ్ మీదనే మాట్లాడాలి అందరూ న్యాయం జరగాలి అద్దెల్లో అని మట్టికి చిన్న చూపు చూడకూడదు మేము కూడా ఎవరు అందరం ఒకసారి బతకడానికి వచ్చిన వాళ్ళు సిటీకి చిన్నగా చిన్నగా అందరూ పెద్దోళ్ళు అయ్యారు ఇలా అద్దెల్లో అంటే అందరికి ఉంటాయి ఇల్లు అందరం ఒకేలా చూడాలి అన్న మీ ఒపీనియన్ చెప్పండి యువకులు ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ గ్రేటర్ బాగుపడాలి అంటే టీఆర్ఎస్ కంటిన్యూ అవ్వాలా కొత్త పార్టీ ఏమైనా వస్తే బాగుంటుందా ఖచ్చితంగా బీజేపీ రావాలని కోరుకుంటున్నాను అన్న మొన్న జరిగిన వరదలలో మా కాలనీల గురించి అయితే పట్టించుకోవడం జరగలేదు ఎటు పోయి అక్కడ చెరువులు ఉన్న దగ్గర చెరువు పక్కన ఉన్న కాలనీలు పట్టించుకోకుండా ఎక్కడెక్కడో పట్టించుకున్నారు ఈసారి ఖచ్చితంగా బీజేపీ వస్తే కొంచెం మారుతుందని అనుకుంటున్నాను మళ్ళీ టీఆర్ఎస్కి వేస్తే మాత్రం వాళ్ళు ఇంతే కదా అని చెప్పి మళ్ళీ ముందుకే వెళ్తుందని అనుకుంటున్నాను దాదాపు ఒక 7.5 ఏళ్ళుగా కంటిన్యూగా టీఆర్ఎస్ పరిపాలిస్తూనే ఉంది
అనుకున్నదేం జరగలేదా? లోకల్ కార్పొరేటర్ అయితే ప్రస్తుతానికి అయితే ఏం చేయలేకపోయిండు. ఎందుకంటే కాలనీ పక్కన ఉండి కూడా కాలనీ మునిగిపోతే కూడా ఒకటి రెండు సార్లు వచ్చి చూడడానికి కూడా రాలేదు. వాళ్ళ ఇళ్లలో మునిగిపోయి చిన్నపిల్లలు వృద్ధులు అంతా చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళు బిల్డింగ్ మీద ఉంటే కూడా అట్లీస్ట్ ఒకసారి వచ్చి చూసేలా వెళ్ళిపోయారు. కనీసం దానికి చుట్టూ కట్టబోసో ఏదో ఒకటి చేయాలని చెప్పి అనుకోవడం అయితే వాళ్ళు చేయలేకపోయారు. దాంట్లో వాళ్ళు చెప్పి చూసారా? చెప్పాము, మేము ఆల్రెడీ ఇన్ఫామ్ చేశాము. బట్ దానికి సమాధానం తర్వాత చేస్తామని చెప్పి చెప్తున్నారు. కానీ ఇక్కడి నుంచో వాటర్ ఇక్కడికి వచ్చే ముందు ఇక్కడ ఫస్ట్ దీనికి ఒక ప్రత్యామ్నాయం చేసిన తర్వాతనే అక్కడి నుంచి ఇక్కడ పైప్ లైన్లు కలపడం చేయాలి. అక్కడి నుంచి పైన కాలనీలు మునిగిపోతున్నాయని చెప్పి చెరువు పక్కన ఉన్న కాలనీలు పట్టించుకోకపోవడం అయితే చాలా తప్పుగా ఉన్నదని నేను చెప్తున్నాను. అన్నా మీరు చెప్పండి, చూశారు ఇన్నాళ్ళు కేసీఆర్ గారి పరిపాలన, మళ్ళీ ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో ఎవరు వస్తే బాగుంటుంది, ఎవరు వస్తే గ్రేటర్ హైదరాబాద్ బాగుపడుతుంది? బీజేపీ వస్తేనే బాగుంటుంది. టీఆర్ఎస్ మంచిగా చేసినాడు. ఏం చేసిండు? రైతులను అయితే నానా ఇబ్బందులు పెడుతున్నాడు. సన్న కింద పెట్టుకోమని పెట్టుకోమని సన్న కిందకే పెట్టుకుంటే సన్న రైతు బంధు ఇస్తే ఏమిటి? ఇప్పుడు అటు చేసిన పంట మంచిగా రాంది, మొత్తం నిప్పు పెట్టుకుంటున్నాం. ఇంతవరకు అటు కొనుగోలు రేటు ప్రకటించాలంటే ప్రకటించలేడు. అదే బాధ ఉంది ఇప్పుడు రైతులకు. అంటే మార్కెట్ యార్డుల దగ్గర ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసామని చెప్తున్నారు, ఏమేమి లేవా మాట? ఆయన వద్దన్న కింద ఇప్పుడు కొంటుండు, పెట్టవన్న కింద కొంటలేడు. రైతులను చాలా ఇబ్బంది పెడుతుండు, మొత్తం నిప్పేస్తారు, నానా ఇబ్బందులు పెడుతుండ్రు రైతులు. అంటే గిట్టుబాటు ధర కల్పించట్లేదు ప్రభుత్వం? కల్పించట్లేదు. ఏం కల్పిస్తుంది? ఆయన 1800 రూపాయలు పెడుతుండు, 2500 పెట్టమని కొట్లాడినా కూడా పెడతలేడు. అది కోసిన ఎకరానికి 4 పుట్లు పండేది, 2 పుట్లు పడినా కూడా 2 పుట్లకైనా కొంటలేడు. అదే ఆయన ప్రాబ్లం. ఫైనల్గా గ్రేటర్లో మార్పు కోరుకుంటున్నారా? ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటారు? బీజేపీ వస్తేనే మంచిగా ఉంటుంది. బీజేపీ రావాలనుకుంటున్నారు? బీజేపీ. రైట్. ఓవరాల్గా చూసుకుంటే ఒక మార్పు వేవ్ అయితే కనిపిస్తుంది. దుబ్బాక ఎన్నికల ఫలితాల తర్వాత మార్పు వచ్చిందో, లేదంటే ప్రజలు మార్పు కనుక్కుంటున్నారో, లేదంటే ప్రజల్లో ఒక కొత్త చైతన్యం వచ్చిందో, కారణం ఏదైతేనే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి మళ్ళీ గ్రేటర్ పీఠంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే గ్రేటర్ భవిష్యత్తు మారుతుంది, హైదరాబాద్ భవిష్యత్తు మారుతుంది అనేది పబ్లిక్ ఒపీనియన్. కెమెరామెన్ తరుణ్తో శేఖర్ పీడిటివి హైత్ నగర్ డివిజన్.